హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏపీ విద్యుత్ నిలయం కార్పొరేట్ ఆఫీస్ తిరుపతి నుంచి రిలీజ్ అయిన ఒక మంచి నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మనకు సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తిరుపతి నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి 9 రిలీజ్ అయింది. అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం మనకు మార్చి 26 నుంచి ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 25 వరకు అప్లై చేసుకోవడానికి వీలు కల్పించారు. అయితే ఈ పోస్టును మనకు డైరెక్ట్ రిటర్న్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆ తర్వాత 2 ప్రొబేషనరీ కమ్ ట్రైనింగ్ పీరియడ్ ద్వారా మనల్ని పర్మనెంట్ ఈ పోస్టులను చేస్తారు. అయితే ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 70%, తెలంగాణ వాళ్ళు 30% చొప్పున అప్లై చేసుకోవడానికి వీలు కల్పించారు. మహిళలు అలాగే మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. నోటిఫికేషన్ వివరాలు మనం చూసినట్టయితే, మొత్తం ఖాళీల వివరాలు మనం చూసినట్టయితే, ప్రతి ఒక్క కేటగిరీకి చొప్పున మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ వాళ్ళకి లేవు, అయితే బీసీఈ వాళ్ళకు కూడా లేదు. ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా మనకు మొత్తం నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మొత్తం ఖాళీలు చూసినట్టయితే 20 చొప్పున మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో చాలా తక్కువ ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం సో అప్లై చేసుకోండి. ఇక రిజర్వేషన్కి సంబంధించిన లోకల్ క్యాండిడేట్స్కి మనకి 70% లోకల్ క్యాండిడేట్స్కి 70%, అలాగే ఓపెన్ కాంపిటీషన్లో 30 చొప్పున మనకి నోటిఫికేషన్ భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు వివరాలు చూసినట్టయితే, ఈచ్ అప్లికేషన్ మస్ట్ పే 200 రూపాయల ఫీజు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కట్టవలసి ఉంటుంది. ఇక ఎవరైతే జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు 500 రూపాయల ఫీజు ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు 200 రూపాయలు కలిపి కట్టుకోవాలి, మొత్తం 700 రూపాయలు అవుతుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి 500 రూపాయల నుంచి మినహాయింపించారు. ఇక క్యాండిడేట్స్ బిలాంగ్ టు స్టేట్ అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్, వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ 200 రూపాయలు ప్లస్ మళ్ళీ అదనంగా 500 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అనేది కట్టవలసి ఉంటుంది. మనకు ఫీజు కూడా మనం ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. అయితే ఏజ్ చూసినట్టయితే 18 నుంచి 42 వరకు ఉన్న ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 5 ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. వాళ్ళకు 47 వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి వీలు కల్పించారు. ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్కి 10 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే 100% రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తామని ఇచ్చారు. ఇక 1:1 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని, ఓసీ వాళ్ళకు 40%, బీసీ వాళ్ళకు 30%, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 30%, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 30% చొప్పున మనకు క్వాలిఫైయింగ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చొప్పున సో మనకి నోటిఫికేషన్ భర్తీ చేస్తారు. ఇక సిలబస్కు సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అలాగే అప్లై ఆన్లైన్ లింక్ ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకుని సిలబస్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక హాల్ టికెట్స్ అనేది మీ యొక్క ఎగ్జామినేషన్కి 7 ముందు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించారు. ఇంకా ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనేది మనకు ప్రస్తుతానికి నోటిఫికేషన్లు ఇవ్వలేరు. రెగ్యులర్గా వెబ్సైట్ను ఫాలో అయినట్టయితే ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మాత్రం మనకు తిరుపతిలోనే ఉంటుందని చెప్పి మనకి ఇచ్చారు. ఇక 100 ఛాయిస్ క్వశ్చన్ కింద మనకి ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ పద్ధతిలో మనకి ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారు. ఈ పోస్టులకి పేఅప్ స్కేల్ చూసినట్టయితే 60,155 నుంచి మనకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ట్రైనింగ్ కమ్ ప్రొబేషనరీ పీరియడ్ 2 ట్రైనింగ్ కమ్ ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. సో దీంట్లో మంచి నైపుణ్యం ప్రదర్శించడం వల్లనే ఖచ్చితంగా పర్మనెంట్ పోస్ట్ అని చేస్తారు. ఇక పోస్ట్ ఆఫ్ ప్లేస్ చూసినట్టయితే ఏపీఎస్బి డీసీఎల్ పరిధిలో మనకు ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్కి సంబంధించిన బ్యాండ్ కూడా ఉంటుంది. 110 రూపాయల బ్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్, 60,000 రూపాయలకు సంబంధించిన బ్యాండ్, 5 సంబంధించిన బ్యాండ్ అనేది ఉంటుంది. సో ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన విద్యార్హత చూసినట్టయితే బీఈ, బీటెక్, ఏఎంఐఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ IEEE, బీఈ బీటెక్లో IEEE ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు కల్పించారు. అయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఎటువంటి అర్హత అనేది లేదు. ఎందుకంటే 1/2/2019 వరకు ఎవరైతే సో ఈ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో, బీఈ, బీటెక్, ఏఎంఐఈ చేసి ఉంటారో, IEEE చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టుకి అప్లై చేసుకోవడానికి వీలుంటుందని చెప్పి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో బీఈ, బీటెక్, ఏఎంఐఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఈ బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు ఈ పోస్టుకి ఎలిజిబుల్ అవుతారు. ఇక మిగతా వారు ఎవరైనా ఉంటే ఎవరు కూడా అప్లై చేసుకోవడానికి అర్హత లేదు. సో దీనికి బీఈ, బీటెక్, ఏఎంఐఈ ఎలక్ట్రికల్ IEEE ఇంజనీరింగ్కి ఎవరైతే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండింది. సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏపీ విద్యుత్ నిలయం కార్పొరేట్ ఆఫీస్ తిరుపతి నుంచి రిలీజ్ అయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి, లేకపోతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.